భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తేవడానికి నేను రావడం జరిగింది. క్రైస్తవ సమాజం కోసం, క్రైస్తవుల కోసం, క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తూ బురద జల్లుతున్నటువంటి మతోన్మాదులతో కొన్ని సంవత్సరాల నుంచి నేను పోరాటం కొనసాగిస్తూ ఉన్నాను. ఈ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎందరో దూషించారు, ఎందరో ద్వేషించారు, ఎందరో కక్షగట్టారు. ప్రభు కొరకు నిలబడి పనిచేస్తున్న నా మీద ఎందరో మరి నా మీద అక్కసు తీర్చుకోవాలని సిద్ధంగా ఉన్నారు. అలా అక్కసు తీర్చుకునే పరంపరలో 2021 ఆగస్టు 17 నన్ను అరెస్ట్ చేసి 14 రిమాండ్లో ఉంచారు. అది కూడా మీకు తెలుసు. ఎన్నో బెదిరింపు కాల్స్ వస్తుంటాయి, ఎన్నో బెదిరింపులు చేస్తుంటారు. ఇవన్నీ కూడా మీకు తెలియని విషయం కాదు. మరి నేను చేస్తున్న ఈ పోరాటాలు ఇవన్నీ నాకు మరి రోజు వస్తున్నటువంటివే. బెదిరింపులు కానీ, అవమానాలు కానీ, దోషణలు కానీ, బూతులు తిట్టడం కానీ, నా యొక్క తల్లిదండ్రుల్ని, నా కుటుంబాన్ని, నా భార్య బిడ్డల్ని దూషించడం కానీ, నన్ను దూషించడం కానీ, నన్ను ఏదో చేయాలని అనుకోవడం కానీ, ఇవన్నీ కూడా నా జీవితంలో నిత్యకృత్యం అయిపోయాయి. ప్రభు నందు ఇవన్నీ కూడా అలవాటు చేసుకున్నాను. ఇక ప్రభు చిత్తం అయితే దేవుని పరిచర్యలో మిగిలి ఉన్నది ప్రభు కొరకు నేను ప్రాణత్యాగం చేయడమే, లేదా నా ప్రాణాన్ని ప్రభు కోసం ఇవ్వడమే. దానికోసం నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. ప్రభు పనిలోనే ఈ జీవితం నడవాలి, ఈ జీవితం ముగిసిపోవాలన్నదే దేవుడు నాకు ఇచ్చిన పనిలో భాగమైతే కృతనిశ్చయంతో నేను ఆ పనికి సిద్ధంగానే ప్రభువుకి ప్రాణం ఇవ్వడానికి, ప్రభువులో ఈ ప్రాణం పోవడానికి సిద్ధపడుతూ, దానికి సిద్ధపడుతూనే నీ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాననే సంగతి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఒక అన్య కుటుంబంలో పుట్టి యేసుక్రీస్తుని అంగీకరించి ఎక్స్ హిందువుగా మరి నేనుండి ఈరోజు ప్రభువుని, ప్రభువు మీద తిరుగుబాటు చేస్తున్న ప్రభు కొరకు ఎవరైతే బ్రతుకుతారో వారిని కాపాడాలని, లేదంటే వారి మీద బురద జల్లుతున్న వారిని నిలువరించి మతోన్మాదులకు బుద్ధి చెప్పాలని, ఇవన్నీ కూడా నేను చేస్తున్న ఈ తరుణంలో, ఈ మధ్యకాలంలోనైతే ఒక బెదిరింపు నాకు వచ్చిందండి. అది చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. బెదిరింపులు ఎప్పుడు వస్తాయి, అవన్నీ ఎందుకు మీకు ముందుకు తీసుకొస్తున్నానంటే, ఈ మతోన్మాదులు ఏమీ చేయలేక బరి తెగించి హనీ జాన్సన్ని చంపాలనుకుంటున్నారు. 2024 నన్ను లేపేస్తారట. మరి వాడు ఏం పోస్ట్ పెట్టాడో వాడి ఫోన్ నెంబర్తో సహా మీకు నేను ముందు పెడుతున్నాను, ఒకసారి చూడండి. అది 2024 నిన్ను లేపేస్తా, ఇది నిజం రాసి పెట్టుకో నా కొడక. 2024 నన్ను లేపేస్తారట, ఇది నిజం, ఇది నిజం అంటే రాసి పెట్టుకో నా కొడక. 2024 మరి ఏప్రిల్ మాసంలో మనం ఉన్నాం. ఇంకా 8 ఏప్రిల్ మొదలుకొని ఇంకా ఈ 8 నన్ను లేపేస్తారట. మరి ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరులారా, నా మీద ఎంత అక్కసు ఉందో, నా మీద ఎంత మరి కోపం ఉందో, నేననే వాడిని లేకుండా చేసేస్తే ఈ ప్రభువుని ఎవరైతే దూషిస్తారో, ఈ మతోన్మాదులకు బుద్ధి చెప్పేవారు ఉండరని అనుకుంటున్నారు. అది మీ వెర్రితనవరా. నేను పోయినా నాలాంటి వాళ్ళు 100 వీరులు ఉన్నారు. సోషల్ మీడియాలో కాదు, ఇంకా మరి గ్రౌండ్ వర్క్ కూడా చేసేవారే చాలామంది ఉన్నారు అని తెలియజెప్పుకు నేను సంతోషిస్తున్నాను. ప్రభు కొరకు ఈ ప్రాణం ఎప్పుడు భయపడలేదు, ఎప్పుడు భయపడను కూడా, కాకపోతే బెదిరిస్తున్నారు. నా సహోదరి సహోదరులకు ఈ విషయాలు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను. 2024 నేను లేపేస్తా, ఇది నిజం రాసి పెట్టుకుని నా కొడక అన్నాడు. ఫోన్ నెంబర్ పెడతానండి, ఇతంది 9703105847, 9703105847 అనే నంబర్ నుంచి మరి నాకు ఫోన్ చేశాడు. తిరిగి ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వలేదు, కానీ నాకు మెసేజ్ పెట్టి నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మరి ఎప్పుడైనా నాకు ఏదైనా జరిగితే మతోన్మాదులే బాధ్యత తీసుకోవాలని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. వారి హెచ్చరికలకి, ఆ ఉడతూపులకి, లేదంటే ఆ తాటాకు చప్పుళ్ళకి జడిసిపోయి భయపడే రకం హనీ జాన్సన్ కాదని ఇందు మూలంగా తెలియజేస్తున్నాడు. రా నన్ను అర్ధరాత్రి నా భార్య బిడ్డల మధ్యలోంచి, నా కుటుంబం మధ్యలోంచి నన్ను సంకెళ్ళు వేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడే నేను భయపడలేదు, ఈ ప్రాణం పోతుందంటే భయపడను. కానీ ఇలాంటి భయానక వాతావరణంలో ఉన్న మీ అందరికీ బుద్ధి చెప్పకుండా ఈ ప్రాణమైతే పోదు, ఈ ప్రాణాన్ని అయితే ప్రభు తీయుడు అని నేను నమ్ముతున్నాను. ప్రేమని వారులారా, నా కోసం, నా పరిచర్య కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నా భార్య బిడ్డలు ఉన్నారు, నా కుటుంబం ఉంది. మరి నేను ఒకవేళ ప్రభునందు తీసుకొని వెళ్ళిపోతే వారిని ప్రభు వారి సేవలో నడిపించాలని, బలపరచాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మనవి చేస్తున్నాను. ప్రతిరోజు ఇలాంటివి 100 బెదిరింపులు వస్తాయి, కాకపోతే ఇది ప్రత్యేక 2024 రాసి పెట్టుకొని నా కొడక నేను లేపేస్తామని చెప్పడం జరిగింది. ఆయన ఫోన్ నెంబర్ మీకు ఇచ్చాను. ఎక్కడికి రమ్మంటాడో చెప్పరా, నన్ను లేపేయడానికి వస్తాను నేను. ఎక్కడికి రమ్మంటావు చెప్పరా, ఫోన్లో ఫోన్ చేసి మరి కట్ చేసావు కదా, అలాగే నాకు మెసేజ్ పెట్టావు, ఎక్కడ రమ్మంటావు, నన్ను డైరెక్ట్గా లైవ్లో చూద్దు కానీ 100 వేల మంది సమక్షంలో నన్ను ఎలాగ నరికేస్తావా, తల తీసేస్తావా,
పొడి చేస్తావా, లేకపోతే పేల్చేస్తావా, లేకపోతే బాంబు బ్లాస్ట్ చేస్తావా, నన్ను ఎలా చంపేస్తావో, నువ్వు మగాడివైతే నన్ను బెదిరించి ఏది ఏదైతే మెసేజ్ పెట్టావో, నువ్వు మగాడివైతే ఎక్కడికి రమ్మంటావు, నీ ఊర్లో పనిచేస్తావా లేదా నా ఊర్లోకే నువ్వు వస్తావా, ఎక్కడికైనా నన్ను రమ్మంటావా, వందల మంది వేల మంది సమక్షంలో ఈ పని చేయడం నువ్వు సిద్ధంగా ఉన్నావా, నీ మతోన్మాదాన్ని బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా, లేదా నీతో ఎవరైనా పని చేయించారా, నీ వెనకాల ఎంతమంది ఉన్నారు, నువ్వు మగ్గాడివైతే మీకు దమ్ముంటే అని జాన్సన్ డైరెక్ట్గా ఎదుర్కొండ్రా. అంతేగాని ఫోన్లో బెదిరించడాలు, మిమ్మల్ని అలా చేస్తావు, అలా చే ఇలా చేస్తావు, ఏదో ఒక రోజు ఈ ప్రాణం పోవాలి, ఏదో ఒక రోజు మీరు చేస్తారని సంగతి కూడా నాకు తెలుసు. అయినా సరే వెనకకుండా భయపడకుండా ఛాలెంజింగ్ ఒక మగాడిగా నువ్వు ఎక్కడికి రమ్మంటావు చెప్పు నన్ను చంపడానికి, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా, పేక తీస్తావా, పొడి చేస్తావా, ముక్కలు ముక్కలుగా నరికేస్తావా, లేకపోతే పేల్చేస్తావా, లేదా కాల్చేస్తావా, నన్ను ఏం చేస్తావో చెప్పు. ఆలోచించండి ప్రియమైన వారులారా, ప్రార్థించండి. వీళ్ళందరినీ కూడా బుద్ధి చెప్పకుండా, వీళ్ళందరినీ ప్రభువునందు మోకరిలింపు చేయకుండా ఈ ప్రాణం ఊరకే పోదని ప్రభువునందు నేను మరి ధైర్యంగా బలంగా నమ్ముతూ ఇంకా పరిచర్లు ముందుకు వెళ్ళడానికి తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి ప్రార్థన నాకు అవసరమని ఇందు మూలంగా తెలియజేస్తూ దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.